లింగయ్య గారు ఎంపీటీ శివన్ కొమతుర్తి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీమతి చెరుకు సంజనా పరమేశ్వరరావు ఎంపీటీ చిత్తూరు కొమతుర్తి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా స్థానిక సర్పంచ్ శ్రీతులు శ్రీమతి బుజ్జ దీప్ యుగేందర్ రావు గారికి మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ మాకు ఈ నగరం నడిపడుతూ ఉన్నటువంటి ఈ పాఠశాలకు ఎంతో ఘనత చరిత్ర ఉంది సార్. రాను శిథిలావస్థలో ఉన్న భవనానికి మన తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మనవరు మనబడి కార్యక్రమంలో మన పాఠశాలకు 1,40,000 రూపాయలతో మన బాడీ ఎంపిక కావడం చాలా అదృష్టం సార్. 1,40,000 రూపాయలతో నిర్మించబడే ఈ పాఠశాల ఏ రీతిలో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఎందుకంటే మన వారి శక్తి మేరకు వారు చదువుకున్నటువంటి పాఠశాలకు ఏదైనా చేయాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పం. ఏ మేరకు చేస్తున్నామో అది ఏ మేరకు పాఠశాలకు ఉపయోగపడుతుందనే దానికంటే కూడా అసలు చేయాలనేటువంటి ఆలోచన సంకల్పం అనేటువంటి ఫస్ట్ గొప్పది. ఒక చిన్న చిన్న సమస్య ఉండని చెప్పేసి హెడ్ మాస్టర్ గారిపై గుర్తేసి వారు అడటం 86, 87 టెన్త్ ఆ బ్యాచ్ వాళ్ళు కలిసి ఇమీడియట్ గా డిజిటలైజ్ చేసుకోవడానికి రికార్డు మొత్తాన్ని మేము ఒక కంప్యూటర్ బహుకరిస్తాం, దానికి ఎమ్మెల్యే గారు చిత్రమీకరిస్తామని చెప్పేసి చెప్పడం, దాన్ని కార్యక్రమానికి ఆహ్వానించి కార్యక్రమాన్ని సభాధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా 87 బ్యాచ్ నుంచి బాధ్యత వహిస్తున్నటువంటి ముఖ్యులందరూ, నాతో పాటు కార్యక్రమంలో భాగస్వామైనటువంటి సూర్యాపేట జెప్పి చైర్పర్సన్ శ్రీమతి గుజ్జ దీపిక యుగంధర్రావు గారు. సమకాలీనటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి క్రమంలో రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ బాగా పటిష్టంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్దిలోకి వచ్చి అందరూ కూడా రెసిడెన్షియల్ వైపు, అది కూడా గవర్నమెంట్ రెసిడెన్షియల్ వైపే చూసినటువంటి సందర్భంలో చాలా దిక్కులో కూడా ఈ జెడ్పి హై స్కూల్స్ కానివ్వండి ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి కొద్దిగా నిర్వీర్యం అవుతున్నటువంటి మాట వాస్తవం, తగ్గిపోతా ఉన్నది స్ట్రెంత్. ఆ క్రమంలో నేను చూసి తిప్పుకు నేను స్కూల్కే వేస్తున్నాను. అరవైపల్లిలో కూడా నేను జాజడగూడెం స్కూల్కి పోయి అక్కడ కూడా మన ఊరు మనబడి చేసి వస్తున్నాను. అక్కడ కూడా ఒకప్పుడు చాలా పెద్ద స్కూల్, ఎక్కడ స్కూల్ అయినప్పుడు ఒకటే స్కూల్ ఉన్నప్పుడు మొత్తం అక్కడికి వచ్చి చదువుకునేటోళ్ళు. 80 నేను చూస్తే 150 మంది ఉన్నారు స్ట్రెంత్. బాధ అనిపించింది నాకే. ఎందుకంటే మిగతా ఊళ్ళలో కూడా స్కూల్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు రాకపోవడం రకరకాల కారణాలు కావచ్చు. అరవైపల్లిలో మంచి స్ట్రెంత్ ఉంటుంది, వీళ్ళ ఊళ్ళో మంచి స్ట్రెంత్ ఉంటుంది, తిమ్మాపురంలో కూడా అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ టైం అయినప్పుడు నేను గవర్నమెంట్ నుంచి చేసిన సొంతంగా చేసిన విగ్రహాలు చాలా చేసినాం. అంటే ఒక అట్మాస్ఫియర్ మంచిగా అనిపించి చదువుకుంటున్నారు, దీన్ని డెవలప్ చేస్తే 10 మందికి లాభం అయితే అనేటువంటి ఒక ఒపీనియన్ కనుక క్రియేట్ అయితే ఇట్లా శక్తి వల్చాలు లేకుండా పూర్వవిద్యార్థులు కానివ్వండి ప్రజాప్రతినిధులుగా మేము కానివ్వండి ఇక్కడనే పనిచేస్తున్నటువంటి క్రమంలో సాధ్యమైనంత వరకు మీరు కానివ్వండి, ఇందాక వారు చెప్పిన ఒక మాట ఇబ్బంది అవుతుంది మాకు అటెండర్ అయినా పెట్టుకోవాలి స్వీపర్ అయినా పెట్టుకోవాలి దాదాపు 9,000-10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి రోజు పని చేద్దాం. ఇక పఠన ప్రగతి పల్లె ప్రగతి లెక్క మనం కూడా ఒక బడి ప్రగతి పెట్టుకుని ఓ రోజు నేను ఉడుస్తూ ఓ రోజు నువ్వు ఊడు అయితే మా ఇంకా వచ్చింది నా కాడికి. మీరు రావాలా సార్, మీరు కంపల్సరీ వచ్చి మీ చదువు మీకు ఎంత ఇస్తున్నారా నేను అన్న మా బ్యాచ్లర్ కలిసి 1,00,000 దాకా ఇస్తున్నాం సార్ మీరు రావాలి. పుస్తకాన్ని మరి వచ్చిన తర్వాత నాకేమో తలిగిస్తారా మరి ఇంకో బాధ కదా పోగానే మరి ఉత్తర పోయిన కాడ మరి వాడి ఇచ్చిపోయిన ఎమ్మెల్యే గారు ఏం చేస్తాడు అని చెప్పేసి ఇంకొక పంచాయతీ